చెడుకే కాదురా, మంచికి కూడా పరిమితులుంటాయి. హద్దులు దాటిన మంచితనం ఇలాగే బాధపెడుతుంది. ఇప్పుడు నన్నేం చేయమంటావు బాబాయ్? బావగారి మనసుని సరిగ్గా అర్థం చేసుకోమంటున్నాను, జరిగింది మర్చిపోమంటున్నాను. ఆవేశంలో అన్న మాటలు ఆవేశం తగ్గాక అన్నవాళ్లు మర్చిపోతారేమో కాని పడ్డవాళ్లు మర్చిపోలేరన్నయ్య. అలా అని బంధాన్ని ఇబ్బంది పెడతావా? నిన్నిష్టపడే మనిషిని బాధ పెడతావా? దగ్గరవుతున్నాను అని సంతోషపడినంతసేపు నిలబడలేదు బాబాయ్. గా సంతోషం సత్యకి అనవసరంగా కోపం తెప్పించాను. కోపం అనేది ఎదుటివారు చేసిన తప్పుకి మనం మనకి వేసుకునే శిక్షలాంటిది. ఆ కోపాన్ని దాచుకుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. నాకంటే చిన్నదానివే అయినా నాకంటే ఎక్కువ జీవితాన్ని చదివావు. నీ నుండి నేర్చుకోవాలే గాని నీకు సలహా ఇవ్వాలనుకోవడం సాహసమే అవుతుంది. అయినా సరే, నువ్వేమనుకున్నా సరే, నా మనసు కనిపించిందే చెప్తారా? నీ జీవితాన్ని నువ్వు స్వేచ్ఛగా అనుభవిస్తున్నావు కాని మీ ఇంట్లో ఆడవాళ్ళు బావిలో కప్పల్లానే ఉంటారు. మీరు కూడా వాళ్ళలాగే ఉండాలనుకుంటారు. వాళ్ల స్వేచ్ఛని మీరు తట్టుకోలేరు, ఒప్పుకోరు. అందుకే సత్య తన ఫ్రెండుతో ఫ్రీగా ఉంటే, చనువుగా మాట్లాడుతుంటే సహించలేకపోయావు. కాలం మారిపోయిందిరా, ఆడవాళ్లు వాళ్ల హక్కులు కావాలని కోరుకుంటున్నారు. పంజరంలో చిలకల్లా కాకుండా స్వేచ్ఛగా ఉండాలనుకుంటున్నారు, ఉంటున్నారు. అది తప్పు కాదురా. వాళ్లని ఆ స్వేచ్ఛని తప్పు పట్టకూడదు. పాజిటివ్గా ఆలోచించాలి, పాజిటివ్గా రియాక్ట్ అవ్వాలి. నీ మనసులో దురుద్దేశాలు వాళ్లకంటకట్టకూడదు, అవమానించకూడదు. నువ్వు చేసిన తప్పదే. అందుకే సత్య సెన్సిటివ్గా ఫీల్ అయింది, హార్ష్గా రియాక్ట్ అయింది. కూల్గా ఆలోచించు, బావగారి మీద అలక్కో, కోపం పెంచుకోకు, అర్థం చేసుకో. రే, ఈరోజు మీ హనీమూన్ ట్రిప్ చివరి రోజు కాబట్టి సరదాగా నైట్ పార్టీ అరేంజ్ చేస్తున్నాను. ఈ పార్టీని ఒక అవకాశంగా తీసుకుని తన మనసులో నీ గురించి ఏమనుకుంటుందో నీకు తెలిసేలా ఒక అరేంజ్మెంట్ చేస్తాను. ఎలా బాబాయ్? తినబోతూ రుచెందుకురా. అంత మంచి జరుగుతుందనుకో, జరగాలని కోరుకో.